హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ఇషాస్ వరల్డ్. ఇవాళైతే నేను మీకు ఒక మంచి యూజ్ అయ్యే టిప్స్ తోటి అయితే వచ్చేసాను. మన లేడీస్ అందరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, అలానే శ్రమ వేస్ట్ అవుతూ ఉంటుంది, అండ్ అవి నీట్గా రాకపోతే చాలా బాధేస్తుంది కూడా. సో ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్, మీకు టైము సేవ్ అవుతుంది, అలానే మనము అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది క్లీన్ చేసిన తర్వాత నేను మీకైతే పిక్స్ చూపిస్తున్నాను, కొత్త వాటిలాగా వస్తాయన్నమాట. మీరు ఎంత క్లీన్ చేసుకునేమైనా సరే ఇలా వచ్చేస్తాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీ దాకా వస్తాయి. సో తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ టిప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఆలస్యం లేకుండా ఇక్కడ నేనైతే మీకు బిఫోర్ క్లీనింగ్ చేయకముందు అయితే చూపిస్తున్నా అనమాట. ఎందుకంటే ఎవరికైనా సిల్వర్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి, మనం పెట్టుకున్న వెంటనే అవి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ మన బాడీలో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కలర్ అయితే మారిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి మనం సిల్వర్ పెట్టుకోకుండా ఉండలేం కదా ఫ్రెండ్స్. సో ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనమైతే ఇవి వెండి కలర్ పోతుంది అని వేడవుతుంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో మామూలుగా మనం జనరల్గా వాడుకునే వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక 2 కప్స్. అందులోకి ఒక స్పూను సర్ఫ్ అయితే తీసుకున్నాను. మీకు ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే ఆ సర్ఫ్ అయితే తీసుకోండి. ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేనైతే ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండేసేసి ఆ తొక్కతో సహా నేను అందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిది కాకపోయినా సరే నిమ్మకాయ కొంచెం ఎండిపోయిందని పర్వాలేదు, మనం వేసుకోవచ్చు, ఒకళ్ళున్నా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాయిల్ అవ్వాలి, రోల్ బాయిలింగ్ అంటారు కదా. సో ఆ రోల్ బాయిలింగ్ అనేది రావాలి. ఒక 2 మినిట్స్లో మనకి రోల్ బాయిలింగ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి బ్లూ ప్యాకెట్ అండి నేను మీకు చూపిస్తున్నది. ఈ బ్లూ మనం ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో. నేను చెప్తున్నానని కాదు, ఏదైనా సరే నేను ఇంట్లో చేసే నేను మీకు చెప్తాను. ఇంట్లో వాడకుండా చేయని ఏవి కూడా నేను మీతో షేర్ చేసుకోను. ఎందుకంటే మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, నేను తప్పకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎప్పుడు కూడా. అండ్ మీరు కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చుతూ ఉన్నాయి, నేను బాగా చేస్తున్నాను, మీకు నచ్చుతున్నాయి, లేదా మీకు ఇంకా వేరేగా ఏదైనా కావాలన్నా కూడా నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను తీసుకుంటాను. మీరు అడిగిన కంటెంట్ అయితే నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. ఇలాగా దీన్ని బాగా మరగపెట్టుకోవాలి మనం. 2 మినిట్స్ మరగపెట్టుకున్న తర్వాత మన దగ్గర సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు మనం. నేను పట్టీలో ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మామూలు ఐటమ్స్ అయితే మనం పెద్దగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పట్టీలు అనేటప్పటికి మనం చాలా టైం టేకింగ్ అనమాట. సో ఈ రిస్క్ అంతా ఎందుకు, మనం బయట వాష్ చేయించుకుంటే పోతుంది కదా అని మనం చాలా మంది మనలో అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి చేసి చూడండి. మీరు ఇంకెప్పుడు కూడా బయటకు వెళ్దాము అనేదైతే రాదనమాట. సో ఇలా రోల్ బాయిలింగ్ అయిపోయింది, కరెక్ట్గా 2 మినిట్స్కి ఆఫ్ చేసుకోండి. ఎందుకు అలా మరగనివ్వకుండా ఆఫ్ చేసుకోమన్నాను కూడా నేను మీకు చెప్తానమాట. ఇది కూల్ అయితే అవ్వాలి నాకు. ఇది మొత్తం కూల్ అవ్వడానికి నాకు దగ్గర ఒక 20 మినిట్స్ అయితే పట్టిందనమాట. అప్పటి వరకు దీన్ని మీరైతే కదిలించొద్దు, అలా వదిలేసేసేయండి. తర్వాత మీకు 20 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట. మొత్తం కూల్ అయిపోయింది అనమాట. నేను చేతి అయితే టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ముందు స్పూన్ పెట్టి తీసి మీకు చూపించిన తర్వాత అది కాలట్లేదు అనుకుంటే చేతో పట్టున్నాను, స్పూన్తో తీసి చూపిస్తున్నాను. ఇందాక చూపించినప్పుడు ఎంత కలర్ చేంజ్, ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అసలు నేను టచ్ కూడా చేయలేదు మీకు, నేను క్యామ్ కూడా ఆఫ్ చేయలేదు, అలానే ఉంచి చూపిస్తున్నాను. అసలు బ్రష్ అనేది కొట్టకుండానే నాకు కలర్ అయితే చేంజ్ అయితే నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా కనిపిస్తుంది, అది ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలా బాగా వచ్చింది, అసలు నేను బ్రష్ కూడా చేయలేదన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇన్కేస్ మీకు పోలేదు అంటే దానికి నేను ఇంకో క్లిప్ అయితే చెప్తాను. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం బయటకు తీసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటితోనే మనము ఈ పట్టీలని బ్రష్ కొట్టుకోవాలి. మా పాప పట్టీలు చూడండి ఫ్రెండ్స్, ఇందా మీరు చూసినప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, మీరే కంపేర్ చేయండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ప్రతిసారి ఇలానే క్లీన్ చేసుకుంటాను. సో అందుకే మీకు ఒకసారి చూపించాలి అని అయితే నేను అనుకున్నాను. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా నా పట్టీలకి అయితే బ్రష్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు, అంత నీట్గా వచ్చేసినాయి. చూపించాలి కాబట్టి జస్ట్ ఒక బ్రష్ అయితే చేస్తున్నాను అనమాట, అటు ఇటు మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత వైట్గా వచ్చేసినాయి సిల్వర్ ఐటమ్. తర్వాత నేను ఇది పాపది కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇంకేమి సర్ఫ్ కానీ సబీనా కానీ ఇట్లాంటి కూడా ఏం వాడకుండా మనకి కలర్ అయితే నీట్గా సిల్వర్ ఐటమ్ కొత్తది ఎలా అయితే కొన్నామో సేమ్ అలానే వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాప అయితే చూపిస్తున్నాను. నేను అక్కడ ఉన్న వాటర్ పెట్టి ఈ పట్టీలని అయితే నేను గట్టిగా బ్రష్ కొడుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న మట్టి ఎలా అయితే ఎలా వస్తుందో బయటికి. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కాదు, ఏ వీడియో అయినా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చిందో లేదో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ కంటెంట్ చేస్తే నచ్చింది అనేది కూడా నాకు తెలుస్తుంది, లేదు మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలన్నది కూడా నేను ఇవ్వగలుగుతాను. సో ఈ పట్టీలు చూడండి ఫ్రెండ్స్, అంతా మురికి ఉందో, మొత్తము చాలా పోయింది, నీట్గా అయితే వచ్చింది. మీకు ఆరిన తర్వాత కూడా చూపిస్తాను. ఇవి మొత్తం ఇలా బ్రష్ కొట్టేసుకున్న తర్వాత మామూలు వాటర్ తోటి మళ్ళీ నేనైతే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు బాయిల్ అయితే చేసుకోవద్దు, 2 మినిట్స్లో ఆఫ్ చేసేసుకోండి అని. ఎందుకంటే రీజన్ అయితే చూడండి ఫ్రెండ్స్, నాది ఎనామిల్ ఎట్లా ఊడిపోయిందో, 3 డిజైన్స్ దగ్గర ఊడిపోయింది అనమాట ఎనామిలు. సో అలా అవ్వకుండా ఉండటం కోసమని మనం బాయిల్ చేయకుండా జస్ట్ అట్లా ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసేయాలన్నమాట, లేదంటే ఎనామిల్ ఇట్లానే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తుడిచేసుకొని నేను మీకు చూపిస్తున్నాను.
కొంచెం తడి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా పట్టీలో, అయినా సరే ముఖం ముందు నేను పెట్టేసుకుంటా అంటుంది వైట్గా వచ్చినాయి అని చెప్పేసి నేను ఇంకా వీటినంతా ఆరబెట్టేసి మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ సిల్వర్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే మన ఒంటి మీద కాకుండా విడిగా మనం వాటిని జాగ్రత్త చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పింక్ కలర్ కవర్స్ అయితే, పేపర్స్ అయితే మనకి గోల్డ్ షాప్లో దొరుకుతూ ఉంటాయి. ఎవ్రీ టైం మనం కొంచెం టైం కేటాయిస్తే మన వస్తువు అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో నేను ప్రతిసారి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా ఈ పేపర్ని అయితే తెచ్చుకుంటాను, తెచ్చుకొని దీంట్లో పెట్టుకుంటాను అనమాట. నా సిల్వర్ ఐటమ్ చాలా వరకు నేను తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే మెయింటైన్ అవుతుంది ఇందులో. సో నేనైతే మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న దానికి చూడండి ఎంత తేడా ఉందో. సో మీ అందరికీ ఈ టిప్స్ అలానే ఇవాళ చూపించిన వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడాను మన వీడియో అనేది చాలామందికి యూస్ అవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది. అండ్ మీ సపోర్ట్ ఇలానే నాకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలానే మరొక వీడియోలో మరికొన్ని టిప్స్ తోటి నేను మీ ముందుంటాను. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.